రాజకీయాల్లో పండితుడు సాహితీ శిఖరం అపర చాణక్యుడు ఆర్థిక నిపుణుడు కూడా దేశం సంస్కరణలకు ఆత్ముడని చెప్పొచ్చు ప్రజా ప్రయోజనాల పరిరక్షణ ప్రజా జీవన ప్రమాణాల మెరుగుదల కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి అయిన ఆయనే మాజీ ప్రధాని పివి నరసింహారావు భారతదేశం ఆర్థిక సంక్షోభం ముంగిట దివాలా తీసే స్థితిలో నిలిచిన సమయంలో ప్రధానిగా పగ్గాలు చేపట్టిన పివి దేశాన్ని ఒక ఆర్థిక శక్తిగా మలిచేందుకు దార్శనికతతో ప్రణాళికను రూపొందించారు ఈ క్రమంలో ఎన్నో విమర్శలను కూడా ఎదుర్కొన్నారు ఆయన వెరుగు లేకుండా తాననుకున్న దిశలో ముందుకు సాగారు ఇప్పుడు నాడు విమర్శించిన వారే దేశానికి దిశ నిర్దేశం చేసింది పివి మార్గమేనని కొనియాడుతున్నారు అలాంటి స్వర్గీయ పివి 16వ వర్ధంతిని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు ఘనంగా నిర్వహించుకున్నారు ఆయన చేసిన సేవలను మరణం చేసుకున్నారు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై స్వర్గీయ పివి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు రాజనీతిజ్ఞుడు పరిపాలనా దక్షకుడు ఆర్థిక సంస్కరణలు భూ సంస్కరణలు ప్రవేశపెట్టి భారతదేశ చరిత్రలో తనకంటూ చిరస్థాయి ముద్ర వేసుకున్న ఉన్నత వ్యక్తి స్వర్గీయ పివి నరసింహారావుని కొనియాడారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ భారతదేశ నిర్మాణంలో పివి పాత్ర ఎంతో ముఖ్యమైందన్నారు అప్పుల్లో కూరుకుపోయి దివాళా ముంగిట నిలిచిన దేశానికి వారు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దేశానికి దిశానిర్దేశం చేశాయన్నారు ఈ దేశంలోకి విదేశీ పెట్టుబడులను ఆహ్వానించి వేల కోట్ల విదేశీ డాలర్లతో అధిక నిధులతో ఈ దేశాన్ని ఆర్థికంగా నగదు నిల్వ దేశంగా చేయడంలో పివి చేసిన కృషి ఎంతో గొప్పదన్నారు మైక్రోసాఫ్ట్ రంగాన్ని బలోపేతం చేసి బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు యువతకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉపాధి అవకాశాలు కల్పించిన మహానుభావులని కొనియాడారు భారతదేశ ఉన్నంతకాలం పివి నరసింహారావు గారి పేరు కీర్తించబడుతుందని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్వర్గీయ పివి ఆశయాలను కొనసాగించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు మన పివి నరసింహారావుకి 16వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఘన నివాళులు అర్పిస్తా ఉన్నది ఈరోజు పరిపాలనా సంస్కరణలు కానీ ఆర్థిక సంస్కరణలు కానీ భూ సంస్కరణలు కానీ పెట్టింది ఆయన పేరు భారతదేశం లోపల సంస్కరణ లోపల చిరస్థాయిగా ఒక ఆయనదంటూ ఒక ముద్ర వేసినాడు ఈరోజు జాతి నిర్మాణంలో భారతదేశ నిర్మాణంలో పివి నరసింహారావు చెప్పుకోదగ్గ వ్యక్తి కలకాలం భారతదేశం ఉన్నంతకాలం పివి నరసింహారావు గారి పేరు శాశ్వతంగా ఉంటుంది ఆయనకందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ ఘనంగా నివాళులు అర్పించుకుంటూ ఆయన యొక్క ఆర్థిక సంస్కరణలను మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు వర్ధంతిని వేములవాడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అమరవీరుల స్థూపం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై స్వర్గీయ పివి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు బహుభాషా కోవిదుడు స్వర్గీయ పివి నరసింహారావు అని కొనియాడారు చంద్రగిరి శ్రీనివాస్ ఈ దేశానికి ఎనలేని సేవలు చేశారని భారతదేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంలో పివి నరసింహారావు కృషి ఎంతో ఉందన్నారు ఆయనకు భారతరత్న అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు 17వ వర్ధంతి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు వేములవాడ పట్టణంలో జరపడం జరుగుతున్నది ఆయన ఆశయాల మేరకు ఆయన చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి ఆయన స్మరించుకుంటూ ఆయన ఆశలో ముందుకు సాగుదామని ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తున్నాను చాలా మంచి ప్రధానిగా గుర్తింపు పొందినాడు ఆయన సేవలను గుర్తించుకుంటూ ఈరోజు ఆయన సేవలను స్మరించుకుంటూ ఆయన 17వ వర్ధంతిని విజయవంతంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దన్నాయక్ దామోదరరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు స్వర్గీయ పివి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు పివి అమర్రహే అంటూ నినదించారు భారత ప్రధానిగా స్వర్గీయ పివి నరసింహారావు చేసిన పనులు మరవలేనివన్నారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దన్నాయక్ దామోదరరావు పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు పివి నరసింహారావు ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు సుల్తానాబాద్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నెహ్రూ విగ్రహం దగ్గర గౌరవనీయులు మాజీ ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ పివి నరసింహారావు గారి యొక్క వర్ధంతి చాలా ఎంతో అంగరంగ వైభవంగా వేడుకగా ఇక్కడ సుల్తానాబాద్లో చేయడం జరిగింది వాస్తవంగా చెప్పాలంటే మన యొక్క పివి నరసింహారావు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా విద్యాశాఖ మంత్రిగా సెంట్రల్ గవర్నమెంట్లో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా
విదేశాంగ శాఖ మంత్రిగా నిజంగా చెప్పాలంటే ఆయన చేసినటువంటి పదవులు ఎవ్వరు కూడా ఈ దేశంలో చేయలేదని కూడా గొప్పగా చెప్పాల్సినటువంటి విషయం।